హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు డైలీస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. సో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పరంగా ఒక టాపిక్ అయితే హాట్ టాపిక్ అవుతోంది, విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ తర్వాత ఇంకేం జరుగుతోంది, ఏం ట్విస్ట్లు వస్తున్నాయని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు శాంతి ఎవరు, విజయసాయిరెడ్డికి ఏమవుతుంది అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. సో ఈ మధ్య కాలంలో రాజకీయమా సినిమానా ఇవన్నీ పక్కన పెడితే ఒక టాపిక్ వస్తే చాలు, అందరికీ అదొక వార్త అయిపోతుంది, సెన్సేషన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంతకుముందున్న గవర్నమెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి ఇంకా ఇంకొంచెం క్యూరియస్ పెరిగిపోయింది. ఫస్ట్ శాంతి అనే మహిళ వచ్చినప్పుడు ఏంటో అర్థం కాలేదు, బట్ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారో చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లేదు కాబట్టి నిజంగానే ఏదైనా అలాంటిది ఏమైనా జరిగిందేమో, ఆ ఎలిగేషన్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఇష్యూ చూశారు, మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు? దీనికి ఒక రెండు మూడు కోణాలు ఉన్నాయండి. వ్యక్తిగత కోణాన్ని బయటికి తీసుకొస్తున్నారు, కానీ దాన్నే ఎక్కువ మాట్లాడి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. కానీ దీని వెనకమాల రాజకీయ కోణము, రాజకీయ కోణాన్నేమో ఈ మీడియా వాళ్ళు బాగా ఎక్కువ దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే రైట్ నో గవర్నమెంట్లో లేరు కాబట్టి. పొలిటికల్ పార్టీగా కూడా ఎవరు ఇంకా మాట్లాడలేదు దాని గురించి. మొన్న గవర్నర్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాట్లాడారు, కానీ అది మామూలుగా అయితే మటుకు ఆ బాధ్యత ఏదో ఛానల్సే తీసుకున్నాయి రాజకీయ కోణాన్ని. అయితే అసలు వీటన్నిటిని మించిన అవినీతి కోణం ఉంది, ఆ అవినీతి కోణం గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. ఈ వ్యక్తిగత కోణము రాజకీయ కోణము కంటే కూడా ఇదేదో రాజకీయ ప్రత్యర్థుల పైన బాణాలు వేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి అని చూడడం కంటే కూడా మన సహజ వనరులను కాపాడుకోవాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అవి ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి అధీనంలో ఉన్నాయి, వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం ఎట్లా? అది రాష్ట్రం సంపద, ఆ భూములు రాష్ట్రానికి తిరిగి రావాలి, ప్రభుత్వానికి తిరిగి రావాలి. ప్రభుత్వానికంటూ తిరిగి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ఏదన్నా ఒక ప్రభుత్వ రంగ సంస్థలకి స్థలాన్ని కేటాయిస్తుంది, లేదు ఎవరన్నా పరిశ్రమలు పెడతానంటే కేటాయిస్తుంది, లేదు పేదలకి దున్నుకోవడానికి భూమి ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది, అది ఇది కాదంటే ఇళ్ల స్థలాలకు కావాలంటే ఇస్తుంది. ఇన్ని పనులు మంచి పనులు చేయొచ్చు, కానీ ఒక నలుగురు స్వార్థపరుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోవడానికి వాళ్ళకున్న రాజకీయము, అలాగే ఈ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా కలిపి ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి ఈ పని చేశారు. ఇది ఒక పెద్ద భూదంద స్కామ్ ఇది. ఈ స్కాము ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అని చాలా తెలివిగా ఏం చేశారు అంటే, ఇది ఒక కుటుంబ కథా చిత్రంలాగా తీసుకొచ్చి చూపించారు. ఈ కుటుంబ కథా చిత్రంలో ముగ్గురు భర్తలు, ఒక భార్య. ఇప్పుడు ఆవిడ అందరూ ఏం మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డికి ఆ బిడ్డను కన్నది అని చెప్తున్నారు. ఆవిడేం చెప్తుంది, లేదు లేదు సుభాష్ రెడ్డికి కన్నానని చెప్తుంది. కానీ అసలు భర్త ఉన్నాడు మదన్మోహన్, అతనికి వాళ్ళిద్దరికి అసలు విడాకులు అయినాయో లేదో ఇప్పుడు ఇంతవరకు ఎవరో తేల్చలేకపోయారు. వాళ్ళు కూడా క్లారిటీ చెప్పట్లేదు. మదన్మోహన్ ఇంకా విడాకులు అవ్వలేదని చెప్తున్నాడు. ఆవిడేమో, నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను, మేమేదో మా ఫ్యామిలీలో పేపర్ రాసుకున్నాం, పేపర్ రాసుకుంటే అంతా అయిపోయినట్టే కాబట్టి నేను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది ఆవిడ. అంటే అసలు ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాటను ప్రామాణికంగా తీసుకోవాలి? అందుకే ఈ చెత్త స్టోరీని కాసేపు పక్కన పెట్టి, ఈ పంచాయతీని పక్కన పెట్టి, అసలు విజయసాయిరెడ్డి ఎట్లా స్కీమింగ్ చేశాడు, ఎట్లా పథకాన్ని రచించాడు, దాన్ని ఒక గవర్నమెంట్ లాయర్గా సుభాష్ రెడ్డి ఎలా దాన్ని ఆ భూములను అన్యాక్రాంతం చేయడానికి అతను వంతు సాయం అతను ఎలా చేశాడు, ఈ ఇద్దరు అనుకున్న దాన్ని ఎలా శాంతి ఆమెకున్న అధికారంతో సంతకాలు పెట్టింది అనేది కావాలి ఇప్పుడు. అయితే ఈ మొత్తం ఈ ముగ్గురు కలిసి ఇలా చేస్తూ ఉండగా ఈమె భర్తను విదేశాలకు కావాలని పంపించటము, మధ్యలో మళ్ళీ ఒకసారి అతన్ని పిలిపించటము, అతను వచ్చిన తర్వాత అతనితోటి 1,60,00,000 రూపాయలు విజయసాయిరెడ్డి ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోవడము, అంటే ఒకవేళ ఏమన్నా వాళ్ళిద్దరూ అనుకున్నారేమో, అసలు నువ్వు అవినీతి నేను ఏదేదో చేసేస్తున్నాను, ఇక్కడ మొత్తం భూమండలం బద్దలు కొడుతున్నానని చెప్తున్నావు, అసలు ఇంతవరకు మనకేం వచ్చింది చెప్పు అని చెప్పి మదన్మోహన్ గట్టిగా అడిగాడేమో ఆమెని. అందుకే అమెరికా నుంచి పిలిపించి 1,60,00,000 చూపించిందేమో, చూడు నేను చేసిన ఘనకార్యానికి ఎన్ని డబ్బులు వచ్చినాయో మనకని.
కదా. ఇప్పుడు ఏ అవినీతి లేకుండా 60 లక్షలు నీకు విజయసాయి రెడ్డి ఎందుకు ఇస్తాడు, ఇచ్చాడని చెప్పి మదనమోహన్ చెప్తున్నాడు కదా. ఏంటి వాళ్ళకి ఎంత లాభం లేకపోతే నీకు 60 లక్షలు ఇస్తారు? నీ 60 లక్షలతోటి మీరు ఇల్లు కొట్టుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఇద్దరు అట్టడుగు వర్గాల నుంచి పైకి వచ్చి చదువుకుని ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మీకు ఇంకా 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 ఆశలు. ఇప్పుడు ఈ తీరా చూస్తే అసలు ఈమె ఉద్యోగమే కరెక్ట్ కాదు, ఈమె నియామకమే సరి అయిన పద్ధతిలో జరగలేదని చెప్తున్నారు. ఇంకో దళిత బిడ్డకు అన్యాయం జరిగితేనే ఈమెకు ఉద్యోగం వచ్చిందని చెప్తున్నారు. ఇంకే ఈమె రావాల్సిన మార్కులు ఈమెకు రాకపోయినా ఈమెకు ఉద్యోగం వచ్చిందంటే మార్కులు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసినట్టేగా. అంటే ఇప్పుడు నువ్వు ఇంకా దళిత అని గొంతుంచుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు దళితురాలువే కాదని ఎవరు అనట్లా, కానీ ఇంకో దళితురాలుకో దళితుడికో అన్యాయం చేసావుగా, మరి దీన్ని ఏమంటారు? అందుకని ఈ మొత్తం ఆశాంతం ఒక తప్పులు తడకలాగా ఉంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళకి మడుగులు ఒత్తి వాళ్ళకి సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసులు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసులు జైలుకి వెళ్ళారు, ఎంతమంది మంత్రులు జైలుకి వెళ్ళారు, ఇది చూసి కూడా మీకు బుద్ధి రావట్లేదా? ఏం నేర్చుకుంటున్నారు మీరు అసలు? మీరు వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి, రాజకీయ నాయకులు చెప్పారు కదా అని వాళ్ళకి పావులుగా మీరు ఉపయోగపడారు. ఇవాళ ఉద్యోగం పోయింది, విజయసాయి రెడ్డికి ఏమన్నా అయిందా చెప్పండి, సుభాష్ రెడ్డికి ఏమన్నా అయిందా చెప్పండి? మీ మొడుగు పెళ్ళాలే తన్నుకుని చేస్తున్నారు, రోడ్డును పడ్డారు ఇవాళ. ఈ బిడ్డ ఎవరిదంటే ఈ బిడ్డ ఎవరిది, ఈ బిడ్డ ఎవరిదంటే ఈ బిడ్డ ఎవరిది అని. ఓ పక్కన నువ్వు చెప్తున్నావు ఆ పిల్లోడికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని. అసలు నీకు డిఎన్ఏ, ఆ పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పే హక్కు నీకు లేదు మదనమోహన్కి. ఆమె పక్కన చెప్తుంది నువ్వు గాదురా బాబు తండ్రి అని చెప్తుంది, సుభాష్ రెడ్డి పేరు చెప్తుంది ఆవిడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు రాని ఇష్యూ ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అందుకే కదా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ ఇదంతా వెలికి తీస్తుంది, వెలికి తీసే లోపు వీళ్ళు కంబైన్ అయిపోతున్నారు. యాక్చువల్లీ ఈ మురికి పంచాయతీని మనం ముందు అందరి ముందు పెట్టేసేసి అది అదే పక్కదోవ పట్టిస్తున్నారు, తుఫాను తీరం దాటిస్తున్నారు వీళ్ళు. అలా కుదరదు కదా. అందుకని మనకు అసలు అది కాదు. పైగా ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది ఒక మహిళని, ఇప్పుడు మహిళా కోణం దగ్గరికి వద్దాం, ఆమె ఒక ఉద్యోగం చేసుకుంటుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు, వయసులో పెద్దవాడు, రాజకీయాల్లో పై స్థాయిలో ఉన్నాడు, అంటే నంబర్ 2 ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఒక ఎంపీ ఆయన అక్కడ ఏదో ఎకనామిక్ కమిటీకి ఏదో పొడి చేస్తున్నాడంటే ఢిల్లీలో ఆయన. అట్లాంటి ఆయన ఒక కింది స్థాయి నుంచి వచ్చిన అమ్మాయిని మాయ చేసి, నేను మాయ చేసానే అంటాను, మభ్యపెట్టి సుభాష్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒకళ్ళే, మొహం ఒకవైపు మొహం విజయసాయి రెడ్డిది ఉంటే ఒకవైపు మొహం సుభాష్ రెడ్డిది ఉంటుంది. అసలు మీరు ఏమి ఆ అమ్మాయిని మాయ చేసి నీ భర్త కాకోకోకుండా ఈ సుభాష్ రెడ్డితోటి నువ్వు పిల్లాడిని కను అనే విషయం విజయసాయి రెడ్డికి తెలియదంటారా? తెలియకుండానే జరిగిందా ఇదంతా? అంటే మీరేం చేశారు అంటే ఆమెతో అవినీతి చేయించడానికి డబ్బాస ఒక్కటి చూపిస్తే సరిపోదు కాబట్టి ఒక ప్రేమ కోణాన్ని కూడా తీసుకొచ్చారు. నీ భర్తతో నీకు పడదు కదా, ఆడెంత ఆడిని వదిలేసే సుభాష్ రెడ్డి ఉన్నాడు నీకు, లేదా నేనున్నాను అనే ఉద్దేశంతో. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆమె అక్కడ సబార్డినేట్, ఈయనకున్న హోదా ప్రకారం రాజకీయంగా కావచ్చు, అగ్రకులం ద్వారా కావచ్చు, అధికారం ద్వారా కావచ్చు, ఏదైనా అతను పై స్థాయిలో ఉన్నాడు, పై స్థానంలో ఉన్నాడు. పై స్థానంలో ఉన్నవాళ్ళు కింది స్థానంలో ఉన్న ఆడవాళ్ళని ఈ విధంగా చేస్తే డబ్బు ఎరచూపి పనులు చేయించుకున్న ప్రమోషన్లు ఇప్పిస్తామని చెప్పి ప్రమోషన్లు ఆశ చూపి వాళ్ళని లొంగ తీసుకున్నా, ఇలా లేదు అంటే గనక బినామీ బిడ్డకి తల్లిగా అవ్వాలి అని చెప్పి నువ్వు ఒక సరోగసి మదర్లాగా మారాలి అన్న, ఏం చేసినా సరే ఇది లైంగిక వేధింపుల చట్టం కిందకు వస్తుంది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం కిందకు వస్తుంది. ఇప్పుడు ఒక మేల్ బాస్ ఉన్నాడు,
ఒక ఇద్దరు ముగ్గురు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఆఫీస్లో ఉన్నారనుకుందాం. వీళ్ళలో ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి అనేది ఆ బాస్ చేతిలో ఉంటుంది. అతను ఒక ఫైన్ డే పిలిచి ఒక మహిళను పిలిచి, నువ్వు నాతో గనక సఖ్యంగా ఉంటే, నాకు అనుగుణంగా ఉంటే నీకు ప్రమోషన్ ఇస్తాను అన్నాడు అనుకోండి, అది వేధింపు కిందే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది ఎట్లా ప్రమోషను? ఈ ముగ్గురులో ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి నువ్వు ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఇద్దరు పనిచేసే వాళ్ళని అక్కడ తొక్కి పెట్టేసేసి, ఈ అమ్మాయి నీకు ఇష్టంగా నువ్వు చెప్పిన మాట వింటానంది కాబట్టి ఆ అమ్మాయికి ప్రమోషన్ ఇచ్చావనుకోండి, అక్కడ ఆ అమ్మాయి చేసిన తప్పు కంటే కూడా ఇతను పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి, అంటే హయ్యర్ అథారిటీలో ఉన్నాడు కాబట్టి, హోదాలో ఉన్నాడు కాబట్టి అతను శిక్షార్హుడు. ఓకే, ఇక్కడ మనం శాంతి విషయం కూడా తీసుకుంటే అదే పరిస్థితి. వీళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించుకోవడం కోసం శాంతికి 1,60,00,000 లేదంటే ఇంకా 10 కోట్లు ఇంకో 20 కోట్లు ఇంకో 30 కోట్లు ఆమెకి ఏదో ఒక ఎంగిలి మెతుకులు ఇసిరేసేసి వీళ్ళు పబ్బం గడుపుకొని వీళ్ళు 100 కోట్లు సంపాదించుకుంటే తప్పు ఎవరిది అవుతుంది? నేను శాంతి తప్పు లేదు అనట్లా, కానీ నువ్వు అగ్రకులంలో పుట్టి నువ్వు ఎక్కువ చదువుకుని వయసు ఎక్కువ ఉండి రాజకీయంగా పెద్దవాడి అయ్యుండి నువ్వు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావా? ఆమె నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఈ రకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి మొదటి ముద్దాయి కిందకు వస్తాడు. ఓకే, పైగా విజయసాయిరెడ్డి ఓ పక్క నుంచి ఏం చెప్తున్నాడు, అతనికి ఆ అర్హత లేకపోయినా నేను దొడ్డిదారిన దొంగదారిన, నేను ఎకనామిక్ కమిటీలో ఉన్నాను కాబట్టి అతన్ని అమెరికా పంపించగలిగాను అని నువ్వే చెప్తున్నావు, నీ నోటితో నువ్వే నువ్వు చేసిన ఏదో పని చెప్తున్నావు. ఎందుకు చేసావా ఏదో పని? అసలు అతను అమెరికా పంపించాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఏం ఆశించి పంపించావు? శాంతిని నీ గుప్పెట్లో పెట్టుకోవటం కోసం, నీ అదుపాజ్ఞంలో పెట్టుకోవటం కోసం ఏదైనా ఒక క్షణంలో నువ్వు ఈ పనులన్నీ చెయ్యొద్దు అని భర్తగా ఆమెకి ఏదన్నా ఉద్బోధ చేస్తాడేమో ఒక ఇంట్లో కలిసి ఉంటే గనక అనే కదా నువ్వు అతను దూరం పంపించావు. నీ పనులు చేసుకుంటానికే కదా నువ్వు పంపించావు. మొత్తం కేస్ అంతా తప్పులు తడక, అసలు మొత్తం మీరు ఏ మూల నుంచి తీయండి, ఒక వికృత కోణం తప్పితే మంచి కోణం కనిపించట్లేదు. వీళ్ళ మొహాలు తగలెట్ట 2016 విడాకులని చెప్తున్నారు, 2021-22 మీరు బీచ్ల్లో డాన్సులు వేస్తారు అంటే ఇప్పుడు మీరు అంత స్థాయికి వెళ్ళిపోయారా? విదేశాల్లో విడాకులు తీసుకున్నా కానీ కలిసి ఫంక్షన్లకు వెళ్తారు, వాళ్ళింట్లో వీళ్ళు వచ్చి ఉంటారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళలో ఉంటారు, అంత కల్చర్ అయితే ఇంకా రాలేదు. అబ్బాయి ఇక్కడ అంతే, అంత కల్చర్ రాలేదు కదా. అంత కల్చరే వస్తే నువ్వు ఇప్పుడు ఇక్కడ రోడ్డును పడి ఈ బిడ్డకి తండ్రి ఎవరు, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను అని అనవు కదా నువ్వు. నువ్వు అంత మహానుభావుడు అయితే కాదు కదా. మీ ఇద్దరు డాన్స్ చేశారు బీచ్ల్లో, అవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, మళ్ళీ ఆఫీస్ వాళ్ళు కేక్ తీసుకొచ్చారు మీ మ్యారేజ్ డేకి, ఇంతోటి భార్యాభర్తలకి మ్యారేజ్ డే ఒకటి, దానికి మళ్ళీ కేకు, మదన్ సారు శాంతి మేడం ఆ కేక్ తీసుకొచ్చి ఆఫీస్ వాళ్ళు తెచ్చారు. మీ మొహాలకు కేక్ కొనుక్కోవడం కూడా జాతకాలేదు, ఆ ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు మాస్కులు పెట్టుకొని కేకు తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? ఇది కరోనా టైం అని అర్థం. ఎస్, అంతకుముందు ఎవరు మన భారతదేశంలో మాస్కులు అయితే ఎవరు పెట్టుకోలేదు నాకు తెలిసి. ఇవన్నీ ఏదో పనులన్నీ చేసి అంటే మీరు విడిపోలేదు. ఈవేళ ఏంటి అంటే ఇతను నా బిడ్డ కాదు అంటున్నాడు కాబట్టి, ఎవరు, మదన్మోహను, అందుకోసం నువ్వు సుభాష్ రెడ్డికి కన్నదానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలని చూస్తున్నావు. నువ్వు నేను 2016 విడాకులు ఇచ్చానని, కానీ సోషల్ మీడియాలో చేసిన పాపం చెప్తే తాగదు అంటారు కదా, అలా సోషల్ మీడియాలో ఉన్నవన్నీ బయటకు వచ్చినాయి. ఓకే, ఇంత స్టోరీ నడిపించారు మీరు అందరు కలిసి. కానీ మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్పేది, ఈ స్టోరీ కంటే కూడా మనకి కావాల్సింది అవినీతి, భూముల అవినీతి బయటికి తీయాలి. ఈ ప్రభుత్వం తీసి ఆ భూములు కాపాడాలి. ఎవరి దగ్గర ఉన్నా సరే, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నా కానీ వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ మొత్తం స్టోరీకి రింగ్లేటర్ జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇంత కథ నడిచింది అనుకుంటున్నారా? అంటే ఇన్ని దేవాదాయ ధర్మాదాయ భూముల వ్యవహారాలు ఇంత అన్యాక్రాంతమైనవి అని అనుకుంటామా? ఒక ముఖ్యమంత్రికి తెలియకోకుండా జరుగుతాయా?
ఈ భూముల్లో దసపల్లా భూములు, సిరిపురం భూములు, సింహాచలం భూములు, పైగా ఈ పెద్ద మనిషికి విజయసాయిరెడ్డి మామూలుగా ఈ ట్రస్టుల్లో ఉద్యోగం ఇవ్వాలి అన్నా, ట్రస్టుల్లో చేరాలి అన్నా డెసిషన్ మేకింగ్ మాత్రం విజయసాయిరెడ్డి చెప్తారు జగన్ కి అని చెప్పి అంటుంటారు అంటుంటారు కదా. అయితే ఒక అమ్మాయిని, అంతకుముందు ఒక అమ్మాయిని 28 ఏళ్ళ అమ్మాయిని ట్రస్ట్ లో ఉద్యోగం చేయించాడు. వేయించితే జీవోల ప్రకారం 30 సంవత్సరాల లోపల నుంచి వేయకూడదు దాంట్లో, అందుకని అది తీసేయించారు. ఆమె కూడా అంతే, అసలు ఇంకా చాలా శాంతి ఒక ఉద్యోగిగా మాట్లాడుతుంది ఆమె, ఏంటో చాలా చిలక పలుకులు సినిమా హీరోయిన్ టైప్లో హొయలిపోతూ ఉంది ఆమె. ఆమె ఉద్యోగం నుంచి తీసేశారు. ఆమెకు ఒక ఇల్లు, ఆమెకి బెంచ్ కార్లు, ఆమెకు BMW కార్లు. విజయసాయిరెడ్డి ఊరూరు సొమ్మ ఊరేగన అన్నట్లు రాష్ట్రం సొమ్ముతోటి బాగా జలసాలు చేశారు వీళ్ళందరూ కలిసి. అందరు జలసాలు బయటికి రావాల్సిందే. అది చిన్నప్పుడు ఉగ్గుపాలతో దాగిన దొండాకు పసరం కక్కాల్సిందే, కక్కించాల్సిందే. ఓకే, అంతేగాని మన ఉద్దేశం మట్టుకు రాష్ట్ర ప్రయోజనాలని మనం చూస్తా అని తప్పితే ఈ వ్యక్తిగత ప్రయోజనాలు వీళ్ళు ఏమవుతారు ఏంటి, ఇవి మనకు సంబంధం లేదండి, మనకు అక్కర్లేదు. కాకపోతే ప్రజలు మరీ అంత అమాయకులు కాదు అని వాళ్ళకి చెప్పదలుచుకున్నాం మనం ఈ సందర్భంగా. అందుకని మీ అవినీతిని మట్టుకు వదిలేదు లేదు, వెంటాడేది వెంటాడేది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.